విజయం గారు వెల్కమ్ అండి. నమస్తే అండి. చెప్పండి విజయం గారు, ఏంటిది 100 కోట్లకి మనం నానా హైరాణ చేస్తున్నాము, దాదాపు సీఎం సాయి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, 2 సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం జరుగుతుంది, 17 మంది అరెస్టులు జరిగాయి. ఇప్పుడున్నటువంటి ఇప్పుడు కొత్తగా తాజాగా వచ్చినటువంటి 2000 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో, ఛత్తీస్గఢ్ కుంభకోణం, దీన్ని మనం ఎలా చూడాలి, అసలు ఎలా జరిగింది, 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దాంట్లో? అయితే ఇప్పుడే దీంట్లో ఫస్ట్ అరెస్ట్ జరిగింది. ఓకే, ఎవరిని? మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ తుజేజ, వాళ్ళ అబ్బాయి ఎస్ తుజేజ, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఎందుకు ఈడీ వీళ్ళని అరెస్ట్ చేసింది అంటే లిక్కర్ పాలసీ కుంభకోణం అన్నారు. ఏం జరిగింది అని చూస్తే, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఆయన మేయర్ ఏజాస్ అన్వర్ అండ్ అలాగే వాళ్ళ బ్రదర్ ఏజాస్ తేబర్, అన్వర్ తేబర్, ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. మేయర్ ఏజాసే వాళ్ళ అన్నయ్య ఈయన కలిసి 2000 కోట్లకు కుంభకోణానికి తెరదీశారు అని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఈడీ వెంటనే దాన్ని దర్యాప్తు చేయగా స్టార్టింగ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి మన లిక్కర్ స్కామ్లో కూడా, 100 కోట్ల విషయంలో కూడా ఫస్ట్ శరత్ చంద్ర, సిసోడియా, అలాగే వాళ్ళందరూ అరెస్ట్లు అవుతున్నారు చూసా, అప్పట్లో సుకేష్ ఒక్కొక్కరు అరెస్ట్లు అవుతున్నప్పుడు ఎలా అయితే ఆ పర్వం స్టార్ట్ అయిందో, ఇది ఇప్పుడు అలా స్టార్ట్ అయింది. సో ఇది ఇలాగే కొనసాగుద్దా, లేకపోతే కవిత ఇన్వాల్వ్మెంట్ ఛత్తీస్గఢ్లో కూడా ఉంది, ఎందుకంటే మనకి వాళ్ళకి కరెంటుకు సంబంధించిన కొన్ని ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అంటే ఆ టైప్ సంబంధాలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్కి సంబంధం లేదు యాక్చువల్ చెప్పాలంటే. కేజ్రీవాల్ దగ్గర లిక్కర్ పాలసీ ఎత్తేస్తే ఎట్లా ఉంటుంది అని ఆయన ఆలోచించడము, ఆ తర్వాత ఆయన ఏదో నోటీస్ విడుదల చేయడము, శరత్ చంద్ర గ్రూప్కి అది కంటపడము, మనం ఇన్ని తీసుకుంటే మనకి ఇన్ని వస్తాయి అని చెప్పడము, నేను చెప్తే వాళ్ళు వింటారో వింటారో, కవిత గారు మీరు చెప్పండి మీ స్థాయి, వాళ్ళు చెప్తే వింటారు అన్నట్టుగా అట్లా వెళ్ళి ఏదో రకంగా వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ ఆ స్థాయిలో జరిగి ఇక్కడి వరకు వచ్చిందా అంటే, ఇప్పుడు మనీ ట్రయల్ నడిస్తే కానీ అసలు విషయం తెలుస్తుంది. 2000 కోట్లు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, అసలు వాళ్ళు విధించినటువంటి పాలసీ ఏంటి, ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది దర్యాప్తు. ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో దీంట్లో ఒక తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక, ఇన్ కేస్ ఒకవేళ పొరపాటున కవిత కూడా ఇందులో ఉంటే కనుక, ఇక ఆమెకి ఉచ్చు బిగుసుకున్నట్టే నన్ను అడిగితే సిసోడియా కంటే కూడా ఎక్కువ జైల్లో గడుపుతుంది. ఇప్పుడు ఈడీ ఇక్కడ ఢిల్లీలో అరెస్ట్ చేసింది, తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ తీసుకెళ్తారు. సో ఇట్లా ఉంది వ్యవహారం. మళ్ళీ వాళ్ళు అంటే ఇన్ కేసు ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎందుకు అనుకుంటున్నారు అంటే, యాక్చువల్గా అందరికీ తెర మీద ఢిల్లీ మద్యం కేసు గురించే తెలుసు, కాకపోతే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో కూడా వీళ్ళ హస్తం బీభత్సంగా ఉందనేది బయట 90% టాక్. కాకపోతే ఏపీ మద్యం ఇంకా బయటపడలా, ఎందుకు జగన్ గారు కొత్త మద్యం పాలసీ తెచ్చాడు, ఆ ప్రైవేట్ లిక్కర్లు అన్ని తీసేసి వాళ్ళ సొంత లిక్కర్లు పెట్టుకున్నాడు గవర్నమెంట్ చేత అమ్మటం గానీ. ఇంకోటి ఆంధ్రాలో పేమెంట్ క్యాష్ పేమెంట్, అవును, ఎందుకు వై యు ఆర్ నాట్ డూయింగ్ డిజిటలైజేషన్, దేశమంతా డిజిటలైజేషన్, కొబ్బరి బోర్డు ఓడు కూడా నీకు ఇట్లా దీన్ని స్కాన్ చేయండి అని చూపిస్తున్నాడు, నువ్వు ర్యాపిడో దిగి 32 రూపాయలైనా స్కాన్ చేయండి అని చూపిస్తున్నారు. అంటే రీజన్ ఇవాళ రోజుల్లో ఈ ప్రజెంట్ రోజు ఎందుకు డిజిటలైజేషన్ ఎక్కువైపోయిందంటే, 34 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే నీకు రిటర్న్ ఇవ్వడానికి వారి దగ్గర చిల్లర ఉండట్లా, ఆ 66 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండవు, 50 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 4 రూపాయలు కాయిన్లు ఉండట్లా. సో డిజిటల్ లావాదేవీలే, పే చేయి వెళ్ళిపో పైసలతో సహా అట్లా ఉంటున్నాయి. అదే 500, 1000 రూపాయలు ఇట్లాంటివి అనుకోండి, ఇప్పుడు ఒక టీవీ 10,000 కొంచెం చిల్లర క్యాష్ ఇస్తున్నారు. బట్ ఇవాళ రేపు మోస్ట్లీ పీపుల్ ఆర్ డూయింగ్ డిజిటలైజేషన్, అందరూ అంతే చేస్తున్నారు. అలాంటిది ఒక రాష్ట్రం అంతటా కింద స్థాయి నుంచి ఎక్కువ తాగుబోతులు ఎవరు ఉంటారు, కూలీ పని చేసేవాళ్ళు, హమాలి పని, వాళ్ళ దగ్గర కనీసం స్మార్ట్ ఫోన్ కూడా ఉండి చావచ్చు, అవునా? అండ్ వాళ్ళు చెప్పే రీజన్ వాళ్ళ దగ్గర కనీసం స్మార్ట్ ఫోన్ కూడా ఉండి చావదు, అందుకని చెప్పి డబ్బులు పెట్టాం. సరే వాళ్ళ వరకు వాళ్ళు పైసా ఇచ్చి కొనుక్కుంటారు, మాత్రమే అదే. ఇప్పుడు మాల్స్ లోకి వెళ్ళి ఇంకెక్కడికన్నా వెళ్ళి పెద్ద లిక్కర్ స్టోర్కి వెళ్ళినా కూడా నువ్వు చిల్లర ఇవ్వాలి అంటే వాడి దగ్గర అంత చిల్లర కరెక్ట్గా ఎట్లుంటున్నాయి, నువ్వు ఎలా ఇస్తావు అని మళ్ళీ అన్ని రౌండ్ ఫిగర్లే.
వాళ్ళ రేట్లు కూడా 385-495 ఉండవు, రౌండ్ ఫిగర్ 1570-1780-640 ఇట్లా రౌండ్ ఫిగర్లు, అంటే టెన్స్ ఈజీగా మార్పిడి చేయొచ్చు. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం నెక్స్ట్ జగన్ గవర్నమెంట్ కూలిపోయి కొత్త గవర్నమెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా దాని కూడా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది, 100% జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన కూడా ఒకసారి అప్పుడప్పుడు చుట్టపు చూపుకి సి బాబు గారు ఉన్నప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ అనగానే ఒక నా వంతు ఇటుక అందించి వేసావు, ఆ శంకుస్థాపన ఏదో గాల్లో కలిసిపోయింది, అందరు మర్చిపోయారు. అంటే నువ్వు దానికి సపోర్ట్ చేసి నా వ్యక్తివి, అమరావతికి సపోర్ట్ చేసిన వ్యక్తివి ఇండైరెక్ట్గా. తర్వాత జగన్తో చాలా ఫ్రెండ్లీగా తిరిగావు, నువ్వు అలా వెళ్ళి తిరుమల తిరుపతి వెంకన్నలో నువ్వు కానుకలు వేసావు, ఎప్పుడూ లేనిది అక్కడ కిలోల కొద్ది బంగారం ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు ఆ ప్రభుత్వానికి ఏమి ఇచ్చావు, తిరుమలకి ఏమి ఇచ్చావు, రోజా ఇంటికి వెళ్ళి ఆతిథ్యం పుచ్చుకున్నావు. నువ్వు సైట్ జగన్కి ఇచ్చినా ఇవ్వకపోయినా రోజాకి ఎంత ఇచ్చావు, అసలు అక్కడ మద్యం పాలసీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ దాంట్లో నేను సి ఎక్కడో ఢిల్లీలో అదేంటి ఢిల్లీ మళ్ళీ యూనియన్ టెరిటరీ లైక్ అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ 200 ఉండే మందు అక్కడ 70 రూపాయలే గోవా లాగా, గోవా కంటే కూడా తక్కువ. అక్కడే నువ్వు కకృతి పడ్డావంటే ఇక్కడ డబుల్ రేట్లు, మరి ఏపీలో చాలా ఎక్కువ రేట్లు, పక్కనే అడుగు తీసి అడుగేస్తే రాష్ట్రం అని నువ్వు ఎందుకు నువ్వు పెట్టవా, సో ఖచ్చితంగా పెడతావా అని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అని అందరు ఆల్మోస్ట్ 90% అందరు మాట్లాడుకుంటున్నారు ఈ రెండింటితో సహా. అండ్ నెక్స్ట్ మళ్ళీ మొన్న వీళ్ళు గోవా ఎలక్షన్స్ సందర్భంగా డబ్బులు ఇచ్చారు కదా, దాన్ని కూడా వీళ్ళు ఎలా చూస్తున్నారంటే గోవాలో కూడా కొన్ని షాక్స్ కొన్ని లిక్కర్ షాప్స్ అంటే అక్కడ ఎక్కువ కదా, అక్కడ కూడా మాకు కావాలి, అందుకే ఇప్పుడు మేము మీకు ఇచ్చేది నువ్వు గోవాలో ఖర్చు పెట్టుకో, నీకు నేను ఆ విధంగా సహాయం చేస్తా. నువ్వేం చేస్తావు అంటే పరిస్థితి గోవాలో అదేంటిది ఇన్ కేసు మీకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఇన్ కేసు మీరు ఒకవేళ గెలిస్తే ఎలాగైతే వచ్చారో మాకు అక్కడ కొంచెం ఇవ్వండి, షాకులు ఇవ్వండి, ఒక 100 షాపుల్లో ఓ 30 షాపులు మేము పెట్టుకునేలాగా మాకు కొంచెం ఇవ్వండి అనే ఒక ఒప్పందం కూడా జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ స్కామ్ బయటపడ్డ వెంటనే రాయ్పూర్ ఏదైతే ఉందో ఇక్కడ 2000 కోట్లు రేపటి రోజు ఏపీది బయటపడితే అది కనీసం 10,000 కోట్లైనా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఢిల్లీ రేట్లతో పోలిస్తే రాయ్పూర్ రేట్లు ఎక్కువ కాబట్టి 2000 కోట్లు అయింది. మరి ఏపీ రేట్లు రెండింటికంటే ఎక్కువ, ఒక 100 రూపాయల బీరే వాళ్ళు అక్కడ 350-400 అమ్మారు మొన్నటి వరకు, అలాంటిది అది కూడా యథేచ్ఛగా ఓన్లీ క్యాష్, ఓన్లీ క్యాష్ అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, ఎక్కడి నుంచి ఎక్కడ, దానికి ట్యాక్స్లు ఏంటి, రోజు నువ్వు ఎంత అమ్మావు, ఏం జరిగింది ఎవరికి తెలీదు, నువ్వు ఎంత ఆర్డర్ ఇచ్చుకున్నావు అనే విషయం కూడా తెలియదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా నీ దగ్గరే జరుగుతుంది. పోనీ నువ్వు పక్క రాష్ట్రం నుంచి లిక్కర్ తెచ్చావా అంటే ఎంత స్టాక్ వచ్చింది, నువ్వు ఎంత కట్టావు అనే దానికి కూడా 4 లెక్కలు ఉంటాయి. ఇక్కడ అది లేదు, నువ్వు అదేంటిది చీప్ లిక్కర్ తాగాలన్నా నేనే, కాస్ట్లీ విస్కీ తాగాలన్నా నేనే, స్కాచ్ తాగాలన్నా నేనే, రమ్ము తాగాలన్నా, జిన్ తాగాలన్నా, బీర్ తాగాలన్నా నేనే, ఇక్కడే దాంట్లో రకరకాల వేరియంట్స్, రకరకాల పేర్లు, కొత్త కొత్త బ్రాండ్లు, 90% విలే ఉన్నాయి, ఒక 10% మాత్రం ఏదో కొన్ని పాపులర్ బ్రాండ్స్ అవి అవి కూడా ఎందుకు ఎంట్రీ ఇచ్చాయి తెలుసా, అది ఏంటంటే అది బ్రాండింగ్, బ్రాండింగ్ ఇన్ సెన్స్ ఇప్పుడు మీరు వైన్ షాప్ పేరులో పెద్దగా రాయల్ స్టాగ్ అని ఉంటది, అది వైన్ షాప్ పేరు కాదు, వాడు అడ్వర్టైజ్మెంట్ కింద ఎక్కడ శ్రీనివాస వైన్స్ అని ఉంటది చిన్నగా, ఆ రాయల్ స్టాగ్ అని వాడు ఇవ్వాలి అంటే అది బ్రాండింగ్, ఆ బోర్డులు అవన్నీ అంటే వాడు తయారు చేసి